ఈరోజు మీరందరూ కూడా ఫ్రస్ట్రేషన్ లో మీ మైండ్ దొబ్బి ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడుతా ఉన్నారు. ఒకడు బల్కసుమని ఇంతకుముందే చెప్పినా వాడు చెప్పు తీసుకొని చూపిస్తా ఉన్నాడు. అరే నా కొడక, మేము కూడా చెప్పు తీసుకొని చూపిస్తాం నా కొడక, ఎవడనుకున్నావు దొంగ నా కొడక, చెప్పు తీసుకొని తంతావు నా కొడక. నీకు తెలంగాణ ఉద్యమంలో ఉస్మాన్ యూనివర్సిటీ లో చాలా మందిని చంపే ఊపిట మేము దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరటం. నా కొడక బల్కా సుమన్, ఇగో నువ్వు అనుకున్నవేమో నేను దళితుని కదా, నా మీద ఏం ఆరోపణ చేసినా కూడా ఎవరేమన్నారు అనుకుంటా ఉన్నావేమో నా కొడక, రా చూసుకుందాం నా కొడక, ఏడుకొస్తావు అమరవీరుల స్థూపం దగ్గరకు వస్తావా, రా కొడక మేము రేపు వస్తాం, మేము దళితులమే కొడక, చెప్పు తీసుకొని మూతి పనులు వెలగొడతాం నా కొడక. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడితే నా కొడక ఏం లేదు. ఇంకా నువ్వు గతంలో అమ్మాయిలతో ఎక్కడ తిరిగినావు, ఏడ తిరిగినావు, అమ్మాయిలంతా కూడా ఆర్ట్స్ కాలేజ్ ఉస్మాన్ యూనివర్సిటీ వేదిక ఆర్ట్స్ కాలేజ్ దగ్గరకు వచ్చి ప్రెస్ మీట్ పెడతామని ప్లాన్ చేస్తే వాళ్ళను లోపల లోపల మేనేజ్ చేసి ప్రెస్ మీట్ పెట్టకుండా చేసినావు నా కొడక. నీ గురించి తెలియదారా ఎంతమంది అమ్మాయిల మాన ప్రాణాలను దోచినావు తెలంగాణ ఉద్యమంలో, నీ కథ తెలియదా నా కొడక. ఈరోజు బలిపెక్కి ఈరోజు మాట్లాడతా ఉన్నావు, చెప్పు తీసుకొని కొట్టం నా కొడక. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఏమనుకుంటున్నావు ఈరోజు? ఈరోజు మేమంతా పున్న కైలాస్ నేత కూడా ఉద్యమకారులే, మేమంతా ఉద్యమకారులమే నా కొడక. ఈరోజు తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ ఈరోజు తెలంగాణ ఇస్తే, ఈరోజు ప్రజలందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మ్యాండేటర్ ఇస్తే నా కొడక పిచ్చిలేసి మాట్లాడుతా ఉన్నావు, రేవంత్ రెడ్డి గారి మీద చెప్పు చూపిస్తావా నా కొడక? ఈ చెప్పు తీసుకొని ఎడమకాలు చెప్పు తీసుకొని తంతం నిన్ను నీ పార్టీని పొందబెడతామని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మేము చెప్తా ఉన్నాం నా కొడక. చూద్దాం రాయంగా, మేమంతా రేపు అమరవీర స్తూపం దగ్గరకు వస్తున్నాం రాగు నా కొడక, అమరవీర స్తూపం దగ్గరకు వస్తాం. అమరవీర స్తూపం దగ్గరకు వచ్చి నువ్వెంతనో నీ బలం ఎంతనో దాన్ని చూసుకుందామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు